ఒక్కసారి అక్కడ మా బాను ఉన్నాడన్న, మా బాను ప్రకాష్ ఉన్నాడన్న, బాను వేదిక మీదరా, మీ అందరి కోసం జైలుకి వెళ్ళిన బాను అన్న, 15 మంది కార్యకర్తలు జైలుకి వెళ్ళిన బాను ప్రకాష్ తో పాటు, కాలు నొప్పిందా నా కాలు నొప్పిన భయపడతలేరన్న, భయపడతావన్న, ఇక్కడనే అరెస్ట్ చేసిన నన్ను, ఇదే గడ్డ మీద అరెస్ట్ చేసిరన్న. కేసీఆర్ కు సెంటిమెంట్ లేవన్న, కేసీఆర్ కు, కేసీఆర్ కు బలగం లేదన్న, కేసీఆర్ కు బలగము బిడ్డ, కొడుకు, అల్లుడు, ఇంకొకటి గంటే అన్న. కానీ బీజేపీ బలగం అన్న, ఇది బీజేపీ బలగం అన్న, ఇది ఇక్కడ అరెస్ట్ చేసిన నన్ను, ఇక్కడ అరెస్ట్ చేస్తే భారతీయ జనతా పార్టీ యుద్ధం ఆపేస్తుంది అనుకుని ప్రగల్భాలు కొత్త కొత్త ఊహలతో సంతోషపడ్డ మూర్ఖుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న. చెప్పిన బిడ్డ ఇక్కడనే అరెస్ట్ చేసినావు కదా. టిఎస్పిఎస్సి 30 లక్షల మంది యువత బంగారు భవిష్యత్తును నాశనం చేసిన సంఘటనను దృష్టి ప్రజల దృష్టి మళ్లించడానికి 10th పేపర్ లీకేజ్ పేరుతో నన్ను ఇక్కడ అరెస్ట్ చేసినావు కేసీఆర్. ఇదే గడ్డ నుంచి, ఇదే పోరుగల్లు గడ్డ, ఓరుగల్లు గడ్డ, అరే తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిన గడ్డ నా ఓరుగల్లు గడ్డన్న. భారత మాత దాస్య శృంఖలను తగ్గించి క్విట్ ఇండియా ఉద్యమానికి ఊపిరి పోస గడ్డ నా ఓరుగల్లు గడ్డన్న. అరే ములికి నిబంధనలు వ్యతిరేకించి ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిన విద్యార్థి వీరుల గడ్డ నా పోరుగల్లు గడ్డన్న. కల్వకుంట్ల కుటుంబం అడుగడుగున అవమానాల గురి చేసినప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఫైనల్ అనిపి సర్వస్వాన్ని త్యాగం చేసిన నా ప్రొఫెసర్ జయశంకర్ సార్ పుట్టిన గడ్డ నా ఓరుగల్లు గడ్డన్న. అరే జనసంఘ నుంచి నేటి భారతీయ జనతా పార్టీ వరకు, కాషాయపు జెండాను భుజాన్నెత్తుకొని తిరిగి నమ్మిన సిద్ధాంతం కోసం ఇదే గడ్డ మీద, ఇదే స్థలంలో కాషాయపు జెండా కోసం ప్రాణ త్యాగం చేసిన నా సమ్మ జగన్మోహన్ రెడ్డి త్యాగం చేసిన గడ్డ ఈ ఓరుగడ్డ గడ్డనే, ఇదే గడ్డనే, ఇదే ప్లేస్ అన్న. నా సామాజిక అన్న జాతీయ జెండా కోసం ప్రాణ త్యాగం చేసిన అన్న, దీనికోసం దేనికోసమో త్యాగం చేయాలన్నా. మమ్మల్ని అరెస్ట్ చేస్తే భయపడే కార్యకర్తలు కాదన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఏం ఆశలు లేవన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు. చాలా మంది యువత వచ్చిరన్న, నిరుద్యోగ యువత వచ్చిరన్నా, నా కొడుకులకు నా పిల్లలకు ఉద్యోగాలు వస్తారు అని చెప్పి బాధపడుకుని చాలా మంది పెద్ద మనుషులు వచ్చిరన్నా ఇక్కడికి.